ఇందులో ఆ చిన్నైన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేదు. నేను అప్పుడెలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పండి. తాతయ్య. అమ్మా, నువ్వు నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించడు గౌరవించారన్నమాట? అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతుందని అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీ మంచిది, అదే తీసుకొస్తాను. ఎరా, నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో గాని అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్న తయారైంది. అవునన్నా, తొందరలోనే ముచ్చటగా మూడు ముళ్ళు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభ ముహూర్తం వచ్చేసింది, రండి కూర్చోండి. థాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. నమస్తే. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సీకేపీ. మా ఫాదర్ ఇల్లా పశుపతి తాతయ్య. షీఈస్ అవర్ ఓన్లీ డాటర్ శ్రీఖ, ఎంఏ లిటరేచర్. చూసారా మా ఆయన ఎంత తొందర పడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. ఐ సీ. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగ్లా, ఒక ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఎవరిని వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశవాళి భోజనం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరూ అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ యు సే మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామస్వామి అలా అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది, నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తా. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిలా ఏమిటి ఇది, నీకేమన్నా బుద్ధి పడుందా? వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితే పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయవాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది, అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, నేచర్. కనీసం దాని మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది, నాకు ఆ మాత్రం తెలియదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు సాధస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా, ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి కటాన్ని కట్టబెట్టాం మన గురించి. శ్రీమన్ మనోహర సురాగిణి దివ్య మూర్తే, గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే, సామాతి కుంట పరివేష్ట శుభ్ర దీప్తే. మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంవితే, మంగళం మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం, అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే, రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరు ఈ ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులకని వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను.
సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నా కవయ వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుటు. షీఈస్ మై సిస్టర్. దానికి ఈరాకే సాక్షి. చెప్పండి, పిల్లల్ని కాసేపు బయటకు తీసుకురా. పెద్దమ్మా, ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏం వద్దా, వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగ గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క. మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, నీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను.